అలాగే మనము సిమెంట్ వచ్చేసి ఏది వాడాలనుకుంటే సిమెంట్ వచ్చేసి మనకు అల్ట్రాటెక్ భారతి మనకి ఇష్టం ఉంటే అది వాళ్ళు తెచ్చిస్తారండి రెండు కంపెనీస్లో కూడా. అలాగే ఐరన్ వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టాటా వాడాలి, పైన వచ్చేసి కామధేను వాడాలని వీళ్ళు రాసుకోవడం అయితే జరిగింది. అలాగే మనకు ఇటుకలు వచ్చేసి 10,000 ఇటుకలకు వచ్చేసి త్రిపురాంతం వాడాలని ఉందండి. అలాగే మిగతా ఇటుకలు వచ్చేసి మనకు లోకల్ వాళ్ళు ఎక్కడైతే లోకల్ ఉన్నాయో ఇటుకలు ఆ విధంగా వాడుకుంటామని చెప్పేసి రాసుకున్నారు. అది మీ ఇష్టం అండి, మీ లోకల్లో ఇటుకలు ఏదైతే క్వాలిటీ ఉన్నాయో దాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు. అలాగే వాటర్ సంప్ కట్టాలి, వాటర్ సంప్ మనకి సెప్టిక్ ట్యాంక్తో పాటు వాటర్ సంప్ కూడా కట్టాలి. అలాగే మనకు బయట గేట్ ముందు 5x5 సైజు బెడ్ వేయాలి. మనకు ఇంటి ముందర ఏదైతే డైన కట్టారో దాని ముందర మనకు 5x5 సైజు బెడ్ అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే మనకు మున్సిపాలిటీ కుళాయి ఉంటుంది కదండి, దాని నుంచి పైప్ కనెక్షన్ అనేది మనకు సంపుకు కూడా మొత్తం కనెక్షన్ అంతా కూడా వాళ్ళు వేయాల్సి ఉంటుంది. అలాగే మనకు కాంపౌండ్ వాల్ పిల్లర్స్ ఉంటాయి కదండి, దాని కడ్డీలు వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ చుట్టూ కడతారని దాని కడ్డీలు వచ్చేసి 10mm కడ్డీలు వాడతారండి. అలాగే మనకు రింగ్స్ వచ్చేసి 6mm రింగ్స్ అయితే వాడతారు. అలాగే కాంపౌండ్ బీమ్స్కి వచ్చేసి మనకు కడ్డీలు 10mm వాడతారు, అలాగే రింగ్స్ వచ్చేసి 8mm వాడతారు. మనకు రింగ్ స్పేసింగ్ కూడా వచ్చేసి మనకు 6 inches స్పేసింగ్ ఉంటుంది. అలాగే కడ్డీలు కూడా 4 లేదా 6 వాడచ్చు అండి. మనకు చివరిగా చూసుకుంటే మనకు ఉత్తరం వైపు ఒక వాకిలి, తూర్పు వైపు వాకిలి ఉండాలి. అంటే అదే కదా మేము మనం రెండు మెయిన్ డోర్స్ అనుకున్నాం కదండి, ఆ రెండు డోర్స్ అని మళ్ళీ రాశారు ఇక్కడ. కిటికీలు అల్యూమినియం WPC నల్లమద్దు, అది ఆల్రెడీ ఒకసారి రాశారు, మళ్ళీ కూడా రాశారు. ఇది సింహద్వారాలు రెండు అనుకున్నాం కదండి, మనకు 4x6 మందం ఉన్నటువంటి ద్వారాలు. అవైతే మనకు టేకు వేయాల్సి ఉంటుంది. అలాగే బెడ్రూమ్స్కి వచ్చేసి ద్వారాలు వచ్చేసి మనకు నల్లమద్దు లేదా WPC అయినా మనకు ద్వార మందిరాలు అయితే వేసుకుంటారండి. మెట్లకు మనకు జిందాల్ స్టీల్ రైలింగ్ ఉంటుంది కదండి, ఇది వచ్చేసి మనకు 2 inches ఉన్నటువంటి స్టీల్ అయితే వాసుకోవాలి. జనరల్గా ఏంటంటే స్టీల్లో మనకు స్టెయిన్లెస్ స్టీల్లో 2 inches ఉంటుందండి, కాకపోతే మనకి ఇక్కడ గ్రేడ్స్ కూడా రాసుకోవాలి. వాళ్ళు 202 గ్రేడా లేదా 304 గ్రేడా వాడాలా. దానిలో కూడా గేజెస్ ఉంటాయండి, 16, 18, 20 గేజెస్ ఉంటాయి. మనకు గేజ్ పెరుగు కొద్దీ స్టీల్ యొక్క మందం తగ్గుతుంది. తక్కువ గేజ్ ఉన్నటువంటిది మనం వేయించుకుంటే ఎక్కువ మందం ఉంటుంది, ఎక్కువ మనకు డ్యూరబిలిటీ ఉంటుంది. అలాగే 304, 202 గ్రేడ్లో మనకు 304లో మనకు ఎక్కువ తుప్పు పట్టకుండా అయితే మనకు స్టీల్ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఆ డీటెయిల్స్ కూడా మనం రాసుకుంటే మంచిదండి. అప్పుడు మనకు ఎందుకంటే వీళ్ళు వేసే 2 inches మనం గ్రేడ్స్ ప్రకారంగా చూసుకున్నా లేదా గేజ్ ప్రకారంగా చూసుకున్నా దాదాపు మనకు హాఫ్ అమౌంట్ తేడా వస్తుంది, అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అది గ్రేడ్స్ కూడా రాసుకోండి. కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కట్టాలి, అంటే చుట్టూ బిల్డింగ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళైతే కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రికేషన్ వర్క్స్ చేయడానికి కూడా మనకు ఏదైతే వర్కర్ ఉంటాడో ప్లంబింగ్కి ఎలక్ట్రికేషన్ వర్క్ అదంతా కూడా మనకు ఆ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్ళకే సంబంధము, మెటీరియల్తో పాటు కూలీలు కూడా వాళ్ళకే సంబంధం. అలాగే గ్రానైట్ వేసేటప్పుడు చుట్టూ ఎస్ కట్టింగ్ కూడా మనకు వేయాల్సి ఉంటుంది, లోపల బయట పక్క కాంపౌండ్ కూడా వేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఏదైనా మనకు బాడెలు ఇది ఇతర ఏదైనా మనకు డీజిల్ ఖర్చులు కానీ బాడెల ఖర్చులు కానీ భోజనాల ఖర్చులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో ఆ కాంట్రాక్టర్కి సంబంధం, లేదా మన బిల్డింగ్ దగ్గర ఒక షెడ్ వేసుకుంటారు సిమెంట్ కానీ వాళ్ళు మెటీరియల్ పెట్టుకోవడానికి అని ఆ షెడ్ కూడా అయితే వాళ్ళే వేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఓనర్కి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఈ విధంగా అగ్రిమెంట్లో ఏ విధంగా రాశారో ఈ విధంగా అగ్రిమెంట్లో ఉన్న విధంగా మనకు యూనిట్ 194,000 రూపాయలకి అయితే వాళ్ళు కట్టి ఇవ్వడం అయితే ఈ మెటీరియల్ వేసి కట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి మనము కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఉన్న మెటీరియల్ వేసుకోవాలంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే వాళ్ళైతే మన బిల్డింగ్కి ఇంకా కొంచెం క్వాలిటీ పెంచి వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. అలాగే మనం యజమాని ఏమేమి ఇవ్వాలి ఈ అగ్రిమెంట్లో అంటే మనకు ఏదైతే లైట్లు ఫ్యాన్లు ఉన్నాయో అవన్నీ కూడా మనకు యజమాని తెచ్చేసి వాళ్ళే ఫిట్ చేసిస్తారు. అలాగే గీజరు బ్యాటరీ మనకి ఇన్వర్టర్కి బ్యాటరీ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళే తెచ్చిస్తారు. మనం ఓనర్ తెచ్చిస్తే వాళ్ళు కాంట్రాక్టర్ అనేది బిగించి ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత, అయితే ఇవన్నీ కూడా ఓనర్దే తెచ్చేవాలి. అలాగే క్యూరింగ్ చేసుకోవడం కూడా ఓనర్దే బాధ్యత, కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు. కరెంటు యాజమానికి సంబంధం, అంటే కరెంటు మనము సప్లై తెచ్చుకుంటాం కదండి మీటరు, ఆ మీటర్ కూడా మనకు యాజమానికి సంబంధము. ఈ 4 విషయాలు అయితే మనకు యాజమానికి సంబంధం ఉంటుంది, మిగతావన్నీ కూడా మనకు కాంట్రాక్టర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది అండి, ఈ విధంగా అయితే మనము మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే చేసుకున్నారండి. అదే లేబర్ కాంట్రాక్ట్ అనేది కూడా రాసుకోండి, వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి ఎంతవరకు పనిచేయాలి అనేది రాసుకోండి, యూనిట్కి ఎంత కాస్ట్ అనేది రాసుకోండి. ఇదైతే వీళ్ళు వైట్ పేపర్లో రాసుకున్నారు అగ్రిమెంట్, ఇంకొంచెం మీరు ఏదైనా బాండ్ పేపర్స్ ఉంటే కూడా బాండ్ పేపర్లో రాసుకుంటే కొంచెం వాల్యూ ఉంటుంది అనమాట అగ్రిమెంట్కి. ఈ విధంగా మీరు అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య మీకు ఇబ్బంది లేకుండా బిల్డింగ్ అయితే మంచిగా
కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ఏమని తెలుగు కష్ట ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి కింద కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నేను అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మనము ఒకవేళ సరిగ్గా అగ్రిమెంట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనే వీడియో కూడా నేను ఒక వీడియో చేశానండి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.